జంగల్లాది అంటే సింహ మేరా జంగా మోదీందంటే యాగ మేరా సుడిగాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి వీడియో చూసే ఉంటారు డీజే సాంగ్స్ అని ఎలా సూపర్ అంటే మీ ఫ్రెండ్స్ బర్త్డే ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ మిగతా వాళ్ళ ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలాంటి వీడియోస్ కూడా ఇలా సూపర్ అంటే సూపర్ గా ఏమంటారు కైన్ మాస్టర్లో ఉన్న చిన్న చిన్న టూల్స్ తోని ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిట్ చేయాలంటే మనకు వచ్చేసి కైన్ మాస్టర్ ఉండాలి కైన్ మాస్టర్ మీ దగ్గర లేకపోతే కింద లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ అయితే చాలా అయిపోతున్నాయి అయితే చూస్తూ ఉంటున్నారు టిక్టాక్ లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి అందుకే మీకు ఈ వీడియో అయితే ఎడిట్ చేయడానికి తీసుకొచ్చాను మీ ముందరికి సో మంచి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇంకెందుకు కావాల్సి మీరు స్టార్ట్ చేయండి ఓకే స్టార్ట్ సో ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు కావాల్సి వీడియో స్టార్ట్ చేద్దాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే అప్లికేషన్ ఉండాలని చెప్పాను కదా ఇక్కడ కైన్ మాస్టర్ అయితే చూడండి నా దగ్గర ఉంది మీకైతే కింద లింక్ ఇస్తా లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఓకే కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ మూడు సైజులు అయితే వస్తే మనకి ఫస్ట్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి పైన చూడండి మీడ్ అనే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని ఉందా ఇక్కడ చూడండి దాని మీద క్లిక్ చేయండి ఇచ్చేసి నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా ఓకే తీసుకున్న తర్వాత ఇది ఒక 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేయండి అంటే మనకు స్టేటస్ వీడియో కాబట్టి 30 సెకండ్స్ పెట్టుకోండి మీకు ఎన్ని అంటే ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ పెట్టుకోవచ్చు ఓకే పెట్టేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు లేయర్స్ మనకి ఇప్పుడు లైటింగ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్స్ ఉందా లేయర్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి స్టిక్కర్స్ అని ఉందా ఇక్కడ ఓవర్ లేయర్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూడండి నాకైతే చాలా లైటింగ్ ఎఫెక్ట్స్ స్మోక్ ఎఫెక్ట్స్ ఇలాంటి చాలా నేమ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి సో ఇవి అన్నీ నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి కింద స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అని ఉందా దాని మీద ట్యాప్ చేయండి ఇస్తే ఇక్కడ చూడండి ఇక్కడ అయితే నాకైతే నెట్ స్లో ఉంది సో ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు అన్ని ఎఫెక్ట్స్ వస్తే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఒక లైటింగ్ అయితే పెట్టుకుందాము వచ్చేసి లైట్స్ పైన మనకి వస్తే చూసారా లైట్స్ ఆ లైటింగ్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి ఏదైనా లైట్ సెలెక్ట్ చేసుకోండి నేను వచ్చేసి ఒక లైటింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఓకే ఇలా లైట్స్ వస్తాయి ఓకే టిక్ మనకి ఇచ్చేసి ఇట్లా లైట్ సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత టిక్ ఇచ్చేసి లైటింగ్ అనేది మా ఎంత వీడియో ఎంత ఉందో అంతవరకు స్క్రోల్ చేయండి చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో ఒక లేయర్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా ఉందో ఫస్ట్ వన్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు ఏదైనా రెండు ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఓకే ఓకే ఫోటో వచ్చేసి సైడ్కి పెట్టుకోండి ఒక ఫోటో ఇప్పుడున్న ఫోటోని డబుల్ చేయాలనుకున్నారనుకో ఇక్కడ 3 డైట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ ఇచ్చి డబుల్ అని ఇప్పుడు చూడండి డబుల్ వేయాలని దాని మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది డబుల్ అయిపోతుంది పక్కకు తెచ్చేయటం సో ఇప్పుడు మన ఫోటో రెండు యాంగిల్స్ ఒకటే వైపు మళ్ళీ ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ వైపు రొటేషన్ చేయాలంటే ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ ఇస్తే ఫోటో అనేది రొటేషన్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఈ ఫొటోస్ కూడా సేమ్ అంతే మొత్తం వీడియో ఎంత ఉంది అంతవరకు స్క్రోల్ చేసుకోండి ఓకే ఒకే ఇప్పుడు మనకు ఒకటి గమనించారా ఫొటోస్ అయితే లైటింగ్ ఎఫెక్ట్ మన ఫోటో పైన రావాలి అనుకుంటే ఫోటో మీద క్లిక్ చేసి ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి సెండ్ టు బ్యాక్ అని ఉందా దాని మీద క్లిక్ ఇచ్చారనుకో ఫోటో అనేది బ్యాక్ అయిపోతుంది ఇప్పుడు చూడండి లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఫోటో పైకి వచ్చాయి సేమ్ ఈ ఫోటో కూడా అలానే వేసుకోండి ఓకే ఇప్పుడు మళ్ళీ సెంటర్లో వచ్చేసి ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి సేమ్ లేయర్స్ ఓపెన్ చేసి మీడియా ఓపెన్ చేసి
సో ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అయితే ఈ ఫోటోకి కూడా అంతే సేమ్ మళ్ళీ వచ్చేసి స్క్రోల్ చేసుకోండి. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఏం స్టెప్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఫొటోస్ అనేవి కదులుతాం లేదు. ఇప్పుడు వీటిని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేయండి ఫస్ట్ది. ఓకే స్టార్టింగ్ ఫోటో ఎలా రావాలి మనకి ఇక్కడ ఉంటుంది చూడండి ఇలా సిట్ డౌన్ ఇలాంటి సెటప్ అవన్నీ ఉంటాయి. ఇలా ఏదన్నా కూడా సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి సైడ్ ఫొటోస్ కూడా అంతే. ఇలా ఇక్కడ సైడ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే టిక్ ఇచ్చేసి ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఫోటో అనేది కదలడం అంటే ఇలా తిరుగుకుంటూ అలా రావడానికి వచ్చేసి మళ్ళీ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫోటో అనేది ఇట్లా వచ్చుకుంటూ పోవడం అలా. ఓకే సెకండ్ ఫోటో కూడా అంతే అలానే. ఓకే ఇప్పుడు మనకి సెంటర్ ఉన్న ఫోటో ఎలా కదలడం అంటే దాని కూడా ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా చాలా డిఫరెంట్గా వస్తుంటాయి. ఓకే ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఇంకా లైటింగ్ ఎఫెక్ట్స్ లేయర్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఓవర్ లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్నో అంటే నార్మల్గా మనకి ఏదైనా స్నో లాంటిది వీడియో పైన పెట్టుకోవాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే స్క్రోల్ చేసుకోండి. ఓకే ఇప్పుడు చూడండి వీడియో ప్లే చేసి. సో ఇట్లా మీ బర్త్డేస్ ఎవరైనా ఉంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీలా. మీకైతే నేను చెప్పింది అర్థమైంది కదా. ఓకే ఇప్పుడు వచ్చేసి మనము సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో అని ఉందా ఆడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సాంగ్స్ అయితే వస్తాయి ఏదైనా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ అని ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా అంటే ఆడియో అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే తర్వాత వచ్చేసి మనం ఈ వీడియో అనేది ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉందా ఇక్కడ చూడండి. దీని మీద క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ కొన్ని వీడియో క్వాలిటీస్ అయితే చూపిస్తాయి. మనకి ఫుల్ హెచ్డీ 1080 ఇట్లా చూపిస్తాయి. మీ అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో మనం సేవ్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి చూడండి ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేయండి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ సో సింపుల్ ఇంతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇలాంటి ట్యూటోరియల్స్ కోసం మీకు నేను డైలీ అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అందుకే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎన్నో వీడియోస్ మీకు డైలీ అప్డేట్స్ అయితే చాలా పెడతా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.